హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఆర్ఆర్బీలో లోకో పైలట్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ సంబంధించి జాబ్ల గురించి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దానికోసం ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు సిలబస్ వివరాలు తెలియడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, ఎంపిక విధానం వచ్చేసి రెండు దశల్లో జరుగుతుంది. ఒకటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను మొదటి దశ నిర్వహిస్తారు, మరియు సెకండ్ దశలో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 75 ప్రశ్నలను ఇస్తారు. దానికి టైం లిమిట్ వచ్చేసి 60 నిమిషాలు ఉంటుంది. మరియు అలాగే కనీస 60 మార్కులు వచ్చేసి జనరల్ అభ్యర్థులు 40%, మరియు ఓబీసీ ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% సాధించాలి. పిహెచ్సి అభ్యర్థులు వచ్చేసి 2% మినహాయింపు ఉంటుంది. అంటే పిహెచ్సి వారు 23% సాధించిన 60 సాధించినట్టే. మరియు ఈ పరీక్షలో ప్రశ్నలు సంబంధించి ఏ విభాగాల నుంచి వస్తాయంటే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్పై ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరియు అలాగే రెండో దశ సిబిటీలో, మొదటి దశ జరిగిన సిబిటీ నుంచి 1:15 అంటే ఒక్క పోస్టుకు 15 మంది చొప్పున నిష్పత్తి ప్రకారం రెండో దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరియు రెండో దశ సిబిటీని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు, పార్ట్ ఏ పార్ట్ బిగా. పరీక్షా కాల వ్యవధి వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది. పార్ట్ ఏలో 100 ప్రశ్నలకు 90 నిమిషాలు కేటాయిస్తారు. దీనికి సంబంధించి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరియు పార్ట్ బిలో 75 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానికి 60 నిమిషాల కాల వ్యవధి ఉంటుంది. ఈ పరీక్షలో 35% మార్కులు అర్హత నిర్ణయించారు. సంబంధిత ట్రేడ్లపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అనగా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సంబంధించి, మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించి, సివిల్ అయితే సివిల్ సంబంధించి ఆ ట్రేడ్పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరియు ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను ఎటువంటి ఫైనలిస్ట్కు కేటాయించారు, పార్టీకి సంబంధించి మాత్రమే వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని ఫైనలిస్ట్కు షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మెడికల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత చివరిన షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు అభ్యర్థుల ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పరీక్ష విధానం మరియు సిలబస్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు రైల్వేలో ఉద్యోగం పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్. జస్ట్ సబ్స్క్రైబ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్.